వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసి నేటికి సంవత్సరకాలం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత ఏడాది మే 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసి నేటికి సంవత్సరకాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గ ఆశా జ్యోతి నిరంతరం కృషి వలుడు కష్టజీవి జగనన్నకు వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు అందరూ కలిసి పార్వతీపురం పట్టణం ఆర్టీసీ కోడలి వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంతా కూడా కరోనా మహమ్మారికి భయపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆదరమానంతో ముఖ్యమంత్రి అయ్యాను, మీరు కష్టంలో ఉంటే మిమ్మల్ని చూడలేనన్న ఆలోచనతో మీ కరోనాని ఎదుర్కోవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మూడు సార్లు ఫ్రీ రైస్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిత్యావసర సరుకులు కూడా ఫ్రీగా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రజానికానికి అలాగే పార్వతీపురం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తమకు తగినంత సహాయము పేద ప్రజలకి ఎవరైతే అవసరమైన ప్రజలకి సహాయం చేయడంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల కష్టం ఉంటే మేము కష్టంలో ఉన్నాం భావించి ప్రతి గడపకి ప్రతి ఇంటికి మేము తాకి మీ కష్టం మా కష్టం మీ బాధ మా బాధ అని చెప్పి ఆలోచన విధానంతో వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని మీ ద్వారా తెలియపరుస్తున్నాను.